దేశం ఎన్నో అద్భుతాల బాండాగారం. భూగోళం నుంచి ఖగోళం వరకు ఎన్నెన్నో విశేషాలకు నెలవు. అందుకు నిదర్శనాలు అద్భుత శిల్ప కళలు, దేవాలయాలు, కళాఖండాలు. సైన్స్ కి సవాలు విసిరిన మేధస్సు భారతీయుల సొంతమనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అలాంటి అద్భుత కళాఖండంలో ఒకటి యాంటీ గ్రావిటీ జార్. కంచి మ్యూజియంలో ఈ వస్తువును చూడవచ్చు. చూసేందుకు పాతకాలం నాటి కమండలాన్ని పోలి కూజాలాగా ఉంటుంది. కానీ దీని తయారీ విధానం మాత్రం అత్యద్భుతం. 300 ఏళ్ల క్రితమే తయారు చేయబడిన ఈ వస్తువు నేటి సైన్స్కి సవాల్ విసురుతోంది. ఇది మన భారతీయుల కళా నైపుణ్యానికి, మేధస్సుకి ప్రతీక. యాంటీ గ్రావిటీ జార్గా పిలువబడే ఈ కూజాకి పైన మూత ఉండదు. అయితే చిన్న రంధ్రాలు ఉంటాయి. కింది భాగంలోనూ రంధ్రాలు ఉంటాయి. కింది భాగం నుంచి నీరు పోయాల్సి ఉంటుంది. అయితే తలకిందులుగా ఉంచి నీరు పోసినా పైన భాగంలో ఉండే రంధ్రాల ద్వారా నీరు కారిపోవాలి. గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం నీరు మొత్తం కిందికి వచ్చేయాలి. కానీ ఈ కూజాలో నీరు పోస్తే అలా జరగదు. పైకి కిందికి తిప్పినా చుక్క నీరు కూడా కింద పడదు. అయితే కమండలంలా ఉండే దీన్ని వంచితే దీనికి ఉన్న చిన్న గొట్టం ద్వారా నీరు బయటికి వస్తుంది. ఇదే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నేటి శాస్త్ర సాంకేతిక రంగంలో రోజుకో అద్భుతాన్ని చూస్తున్నాం. కానీ 100 ఏళ్ల క్రితమే ఇంతటి అత్యద్భుతాన్ని మన వాళ్ళు చేసి చూపించారంటే వాళ్ళ మేధస్సు, నైపుణ్యం అంచనా వేయడమే కష్టం. రాయవేలూరు ప్రాంతంలో కళాకారులు ఈ యాంటీ గ్రావిటీ జార్ను తయారు చేశారు. అప్పట్లో ఆర్కాట్ నవాబ్ దీన్ని వాడేవారట. తరాలు మారాయి, ఏళ్లు గడిచాయి. కాలక్రమంలో ఇంతటి అద్భుత నైపుణ్యం అంతరించిపోయింది. అయినా ఈ యాంటీ గ్రావిటీ జార్ మాత్రం కంచి మ్యూజియంలో పదిలమై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. சார், தள்ளி மண்ணால் செய்தது இது. இது கடலூர் டிஸ்ட்ரிக்ட் இருக்குல்ல, கடலூர் டிஸ்ட்ரிக்ட் கரிகரி மாவட்டத்துலேருந்து 290 இயர்ஸ் பிஃபோர் இது செய்திருக்காங்க. இது மண்ணால் செய்து சுட்டிருக்காங்க. சுட்டுட்டு இது இருக்குல்லையா, மாட்டு சாணம். சார் தமிழ் புரியல? புரியுது, புரியுது. ஆ, அந்த மாட்டு சாணம் இருக்குல்ல சார், அதில் டீப் பண்ணிவிட்டு அதுக்கு கோட்டிங் பண்ணியிருக்காங்க, இந்த கலரில் வரத்துக்கு. அப்புறமா இந்த சைனிங் பண்ணுறதுக்கு வந்துட்டு ஆட்டுப்பால் இருக்குல்ல, ஆட்டுப்பாலில் வந்து ஒரு மென்மையான துணி எடுத்து அது நைஸ் பண்ணியிருக்காங்க சார். இது எதுக்காக செய்தாங்க, ஆர்காட் நவாப் இருக்கிற ராஜா அவருடைய இதுக்காக பண்ணாங்க. தண்ணி வந்து சார் இங்கே மேலே மேலே ஓட்டை இருக்கு, இங்கே ஓட்டை இருக்கு. இப்போ நான் தண்ணி இந்த பக்கம் ஊற்றினா சார் தண்ணிக்கு கீழே வரணும்ல, பட் ஆனால் கீழே வராதுங்க. அப்புறம் சார் தண்ணி கீழே வரல, அப்படியே திரும்பினாலும் தண்ணிக்கு கீழே வரணும் இல்லை, அப்படின்னு தண்ணி வரல போகிறேங்க. இது வந்துட்டு உள்ள ஒரு கெரோசின் புனல் இருக்குல்ல, புனல் அந்த மாதிரி உள்ள செட் பண்ணியிருக்காங்க. இது வந்து ஆர்காட் நவாப்புடைய அந்த பாயசம் நேசன் வச்சு எல்லாம் கொடுத்துருவாங்க. அங்கே அந்த சேஃப்டிக்காக இது பண்ணியிருக்காங்க சார். இதை மற்றபடி எதுவும் இல்லை. இப்போ தண்ணி வந்து தண்ணி வச்சுட்டேன் சார். இப்போ தண்ணி வந்து பாருங்கள், இந்த வழியாக எடுத்துருவோம்.